Welcome back. Telangana Pai Modi Vivakshanu Endagadutu Hyderabad lo velisina poster lo charchaniyamsanga marayi. Adugadugina Telangana Pai Vivakshanu chupe Modi Sarkaru Chivaraku Uppal Narapally Flyover Nirmananlonu Ade Dhoranani Avalambistundi. Bharat Mala Project Kinda ఈ ఫ్లైఓవర్ ను కేంద్రం నిర్మిస్తోంది 2018 లో మొదలైన ఈ పనులు 5 ఏళ్లైనా 40% కూడా పూర్తి కాలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విన్నపించుకున్నా స్పందన లేదు దీంతో కేంద్రం మొద్దునిద్రను కడిగి పారేస్తూ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పిల్లర్లకు జనం పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు మోదీజీ ఇంకా ఎన్నేళ్ల పాటు ఫ్లైఓవర్ ను కడతారంటూ నిలదీస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు Breaking news chustunnam Telangana pai Modi Vivakshanu Endagadutu Hyderabad lo velisina poster lo charchaniyamsanga marayi. Adugaduguna Telangana pai Vivakshanu chupe Modi Sarkaru Chivaraku Uppal Narapally Flyover Nirmananlonu Ade Dhoranani Avalambistondi Bharat Mala Project Kinda E Flyover Nu Kendra Nirmistondi. 2018 lo modalaina E panulu 5 ellaina 40% kuda poorthi kaledu. Kendra Mantri Kishan Reddy ki vinnavinchukunna spandana ledu. Dinto Kendra Moddunidranu Kadigi Parestu Uppal Narapally Flyover పిల్లర్లకు జనం పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు మోదీజీ ఇంకా ఎన్నేళ్ల పాటు ఫ్లైఓవర్ ను కడతారంటూ నిలదీస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని వెంకట్ అందిస్తారు వెంకట్ కలిత గుడ్ మార్నింగ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనులు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులపై ఇవాళ తెలంగాణ సమాజంలో విపరీతంగా చర్చ జరుగుతుంది ఈ క్రమంలోనే సాదాసిదా జనం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును వారంతా కూడా కాంపేర్ చేస్తూ వారి వారి నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణపై మోదీ ప్రధాని మోదీ వివక్షను ప్రదర్శిస్తున్నారని ఇవాళ హైదరాబాద్ లో పలు చోట్ల అనేక ప్రాంతాల్లో ఇవాళ పోస్టర్లు వెలిచాయి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంలో మోదీ సర్కార్ నాంచుడు ధోరణిపై సాదాసిదా జనం విపరీతంగా మండిపడుతున్నారు ఎన్నాళ్ళి నత్తనడక అంటూ పెద్ద ఎత్తున ఇవాళ పోస్టర్లు ధరించారు పని ప్రారంభం 5 మే 2018 అయింది 5 ఏళ్ళు అయింది కానీ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు 40% కూడా పూర్తి కాలేదు మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారని ప్రతి పిల్లర్ కి కూడా ఇలాంటి పోస్టర్లు ఉదయాన్నే దర్శనమిచ్చాయి మరొక పక్క ఇవాళ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున అండర్ పాస్లు వస్తున్నాయి హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు వస్తున్నాయి నెలకొక ఫ్లైఓవర్ ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేస్తా ఉన్నారు ఒక పక్క హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు పెద్ద ఎత్తున అండర్ పాస్లు ప్రారంభమవుతుంటే పెద్ద ఎత్తున శరవేగంగా పనులు కొనసాగుతుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ మాత్రం కేవలం 40% పనులు కూడా ఐదేళ్లలో 40% పనులు కూడా పూర్తి కాకపోవడం చాలా విస్మయం కలిగిస్తుంది ముఖ్యంగా తెలంగాణ మీద హైదరాబాద్ మీద బీజేపీ అదేవిధంగా నరేంద్ర మోడీ సర్కార్ ఏ విధంగా వివక్షతను కొనసాగిస్తుందో కూడా ఆ పనులు మనకు అర్థం పడుతున్నాయి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉంటారు దాదాపు 4 ఎంపీలు ఉంటారు అయినప్పటికీ కూడా వారికి స్పందన కరవవుతున్నారన్న వార్త చాలా బలంగా వినిపిస్తుంది కేంద్ర ప్రభుత్వ నాంచుడు ధోరణిని వ్యతిరేకిస్తూ ఇవాళ నెటిజన్లు కావచ్చు తర్వాత జనం కావచ్చు ప్రజలు కడిగి పారేస్తున్నారు పోస్టర్ల ద్వారా జనం తమదనే శైలిలో నిరసన చెప్తున్నారని చెప్పవచ్చు మోదీకి అనేక ప్రశ్నాస్తలు చేస్తున్నారు కేంద్రానికి అనేక ప్రశ్నాస్తాలు సంధిస్తున్నారు ఇవాళ జనం
ఇంకా ఎన్నేళ్ల పాటు ఫ్లైఓవర్ కడతారు? మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి, జూబ్లీస్ కానీ ఈవెన్ ఎల్బీ నగర్ అంటే ఏ ఫ్లైఓవర్ ప్రారంభించినా కూడా కేవలం 2 ఏళ్ళు లోపలనే మాత్రము మాకు ఫ్లైఓవర్లు ప్రారంభించుకున్న సందర్భాలు ఉన్నాయి, ఆ కేసీఆర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధ చేసేందుకు, ఆ సమస్యలు తొలగింపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా టాప్ ప్రయారిటీ గా హైదరాబాద్ లో అనేక చర్యలు చేపడుతుంది. ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తామంటే అది కేవలం 7 ఏళ్ల లోప లేకుండా 2 ఏళ్ల లోప ఇనాగ్రేట్ కావాలి, తప్ప ఎట్టి పరిస్థితుల్లో జాప్యం జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కేటీఆర్ సీరియస్ గా కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకి దాదాపు 25కు పైగా ఫ్లైఓవర్లు ఇవాళ ప్రారంభించుకున్న పరిస్థితి, అనేక ఫ్లైఓవర్లు ఇంకా నిర్మాణంలో ఉన్న పరిస్థితి, ఏ ఒక్క ఫ్లైఓవర్ కూడా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు దాటని పరిస్థితి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేవలం ఒకే ఒక ప్రాజెక్ట్, కేవలం ఒకే ఒక ఫ్లైఓవర్ ఉప్పల్ టు నారపల్లి. మీరు వరంగల్ వైపు పోయే వాసులకి లేకుండా సూర్యాపేట వైపు వెళ్లే వాసులకి యాదాద్రి ఇవాళ ట్రాఫిక్ పెరుగుతుంది, యాదాద్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి, యాదాద్రికి సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున అప్పణం చేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం ట్రాఫిక్ సమస్య గత 4 ఏళ్ళుగా అలానే ఉంది. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులు ఏ విధంగా ఉన్నాయో మనకు ఆ ఫోటోల ద్వారా ఆ విజువల్స్ ద్వారా కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. కానీ ఇవాళ జనం యొక్క నిరసన, జనం యొక్క మండిపాటు ఈ స్థాయిలో ఉంటుందని బీజేపీ నేతలు గానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు గానీ గమనించకపోవడం చాలా విచారకరం కవిత. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.